సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏపీలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నంది అవార్డులని చిన్నచూపు చూస్తాయి అన్న ఒక విమర్శ అయితే వాళ్ళపైన ఉంది సార్. సో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింహ అవార్డ్స్ అని ఏదో ప్రకటిస్తామని చెప్పారు, కాకపోతే ఇప్పుడైతే దాన్ని ఊసేయత్తలేదు. ఇటు జగన్ గారికి అయితే సినిమా ఇండస్ట్రీ అంటేనే పడదు అన్న ఒక వే అయితే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో కాబట్టి ఈ నంది అవార్డులను ఇస్తాము అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి ఇచ్చే ఛాన్స్ ఉందా, దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే సినిమా పరిశ్రమకి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి పురస్కారాలుగా నంది అవార్డులు మొదలైనవి. అవును, ఈ నంది అవార్డులు అనేది మొదలైన తర్వాత, అంటే ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వటం ప్రారంభించింది బ్రహ్మానంద రెడ్డి గారి రోజుల నుంచి మొదలైంది. ఓకే, మొదలైన తర్వాత అప్పుడు కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేవి. అంటే ఒక ఏడాది ప్రతి ఉగాదికి చేసేవాళ్ళు, కొన్నిసార్లు వాయిదాలు పడిపోయేవి. 2-3 సంవత్సరాలు కలిపి ఒకేసారి ఇచ్చిన చరిత్రలు కూడా ఉన్నాయి. ఇలా నడిచేది నంది అవార్డుల గొడవ. అలాగే ఈ నంది అవార్డులు ఇవ్వటంలో కూడా రకరకాల వివాదాలు వచ్చాయి ఆ రోజుల్లో కూడా. అంటే పైరవీలు నడుస్తాయి, ఇలాంటి గొడవలు జరిగేవి. ఈ గొడవలు ఏం జరిగినప్పటికీ, అంటే ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ మెడ్రాస్లో ఉండేది. ఓకే, ఇక్కడ కొంతమంది ఉండేవాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉండేవాడు. ప్రధానంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌసెస్, షూటింగ్ల వ్యవహారం అంతా కూడా మెడ్రాస్లో జరిగేది. ఇప్పుడు చెన్నై అంటున్నారు దాన్ని. ఓకే, చెన్నైలో జరిగేవి. ఇక్కడ కొన్ని యూనిట్లు ఉండేవి, సారథి స్టూడియోస్, భాగ్యనగర్ స్టూడియోస్ అని ఒకటి ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ ఇక్కడ జరిగేవి. ఓకే, ఈ పరిస్థితుల్లో కూడా ఈ నంది అవార్డులు వచ్చేవి. అయితే ఈ నంది అవార్డులు ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని కొంతమంది లాబీ చేస్తున్నారు అనే విమర్శ మెడ్రాస్ ఇండస్ట్రీలో ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండి తన సినిమాలకు ఎక్కువ అవార్డులు ఇప్పించేసుకుంటున్నాడు అనే విమర్శ ఒకటి మెడ్రాస్లో ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఆ విమర్శలు ఓపెన్గా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇలా జరుగుతూ ఉండగా నంది పురస్కారాల వ్యవహారం, రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వాలి నందులు అనే దగ్గర ఆగింది అది. రాష్ట్ర విభజన జరిగి 3వ ఎన్నికకి వెళ్తున్నాం. తెలంగాణలో 3వ ఎన్నిక జరిగిపోయింది, ఏపీలో 3వ ఎన్నిక జరగాల్సి ఉంది. ఓకే, తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా సీరియస్గా, అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఏమో తెలంగాణలో జరుగుతుంది, హైదరాబాద్ కేంద్రంగా సినిమా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓకే, ఏపీలో సినిమాలు ఆడుతున్నాయి, సినిమా వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు, పన్నులు ఇక్కడ కడుతున్నారు, సినిమా డబ్బులు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు అనేది వాళ్ళ విమర్శ, ఏపీ విమర్శ. ఓకే, అలాగే వీళ్ళు ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు, ఏది కూడా అక్కడ జరగట్లేదు యాక్టివిటీ. ఓకే, అందుకని వీళ్ళు సినిమా పరిశ్రమ తరఫున ఎప్పుడు వెళ్ళి ఏ రాయితీ అడిగినా కానీ వాళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా ముభావంగా ఉంటూ వచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం కంటే ముందు చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా నడిచిందిగా అక్కడ. అవును, ఆ రోజుల్లో కూడా ఇవ్వలేదుగా జగన్ మీద, ఒక్కడి మీద అభండం వేయటం కరెక్ట్ కాదుగా. ఆ రోజున కూడా ఆ ఫైల్ మూవ్ కాలేదు, వాళ్ళు కూడా సీరియస్గా పట్టించుకోలేదు. సినిమా పరిశ్రమ మీద తెలుగుదేశం ప్రభావమే ఎక్కువ, సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం దిశగానే సినిమా పరిశ్రమ నడుస్తుంది అని అనడానికి అనేక సాక్ష్యాధారాలు దొరుకుతాయి. అంటే ఈ రోజుకి సినిమా పరిశ్రమ మీద ఒక సామాజిక వర్గం తాలూకా పట్టు నడుస్తోంది. ఓకే, అనేది ఇప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద బలంగా ఉంది అనేది ఒక వాస్తవం. ఓకే,
ఈ అన్ని కారణాల రీత్యా జగన్ ప్రభుత్వం ఇంకొంచెం రీజన్గా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాల, అంటే చొరవ చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకొంచెం రిజిడ్గా వ్యవహరించింది. ఓకే, దీంతో ఈ నంది ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కానీ ఏదో పద్ధతిలో తప్పించుకునేవాళ్ళు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సినిమాలు తీయట్లేదు అనేది, అంటే మేము అక్కడ ఉచితంగా షూట్ చేసుకోమన్నారు. మీరు షూటింగ్ లొకేషన్స్కి ఏవి డబ్బులు కట్టక్కర్లేదు, మీరు వచ్చి షూటింగ్లు చేసుకోండి చాలు అని కూడా చెప్పారు. ఓకే, పాత రోజుల్లో అంటే చెన్నైలో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిపితే, అంటే 70% ఇక్కడ షూటింగ్ జరిపితే సబ్సిడీ ఇస్తాం అని ఒక ప్రతిపాదన ఉండేది. దాంతో కొంతమంది లోకల్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోనూ అక్కడ షూటింగ్లు చేసేవాళ్ళు, చేసి 70% ఇక్కడ చేసామని ఫైల్స్ చూపించుకుని బిల్స్ చూపించుకుని ఆ సబ్సిడీ తెచ్చుకునేవాళ్ళు. అదే పద్ధతి, అదే పద్ధతి అంతకంటే బెటర్ మెథడ్స్లో మేము మీకు సహకరిస్తామనే అభిప్రాయం కూడా చెప్పారు. జగన్ ప్రభుత్వం నుంచి కూడా ఆఫర్లు వచ్చినాయి. ఓకే, అయితే ఎంతమంది తీసుకున్నారు అనేది ఒక గొడవ. సినిమా పరిశ్రమ విశాఖపట్నం కేంద్రంగా డెవలప్ అవ్వాలి అంటే తెలుగు సినిమా ఏదైనా, ఇప్పుడు అక్కడైనా తెలుగు మార్కెటే, ఇక్కడైనా తెలుగు మార్కెటే, కాబట్టి తెలుగు సినిమాలకు ఒకే కేంద్రం ఉంటే బెటర్ కదా, రెండు రాష్ట్రాలు విడివిడిగా ఉండక్కర్లేదు కదా అనేది ఒక అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండగా అది ఉద్యమ పార్టీగా ఉంది. ఓకే, తెలంగాణ భాషని యాసని ఈ సినిమాల్లో పెత్తనం చెలాయిస్తున్నటువంటి కోస్తాంధ్ర పెట్టుబడిదారులు వెగటుగా జుగుప్సాకరంగా చిత్రీకరిస్తున్నారు అనే విమర్శ చేశారు ఉద్యమ కాలంలో. ఆ గొడవ నడిచేది. రామోజీ ఫిలిం సిటీని లక్షణాగళ్లతో దున్నించేస్తానన్నాడు కేసీఆర్ గారు, తర్వాత దున్నించలేదు, అది వేరే గొడవ. అలాగే తెలుగు సినిమా ప్రధాన స్రవంతి సినిమా వేరు, తెలంగాణ సినిమా వేరు, మేము తెలంగాణ సినిమాని ప్రమోట్ చేస్తాము అని చెప్పి తెలంగాణ సినిమా పరిశ్రమ కోసం విడిగా ప్రభుత్వ రంగంలో ఒక ఫిలిం సిటీ కడతామని కూడా అన్నారు. ఓకే, ఎన్ శంకర్ వీళ్ళందరితోనూ కలిసి ఒక కమిటీ వేసి అదేదో తెలంగాణ సినిమా మాత్రమే తీస్తుంది, తెలంగాణ సినిమా వేరు, తెలుగు సినిమా వేరు, ఈ చర్చలన్నీ జరిగినాయి చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో. ఓకే, తర్వాత నెమ్మదిగా ఇవన్నీ సమస్య పోయినాయి. నంది ప్రస్తావనలు ఎప్పుడు రావా, వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం మొదలైంది. ఓకే, అంటే ఫైనల్గా తెలుగు సినిమా అనేది ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్టు తయారైంది, వీధిలో మధ్యలా తయారైంది. ఎవరన్నా నంది గురించి మాట్లాడితే వీధిలో మధ్యలా అంటే రోడ్డు మీద ఒక మధ్యలో ఉంటుంది, అది కొట్టడం వచ్చినవాడు రానివాడు కూడా వచ్చి వాళ్ళు దెబ్బలేసి వెళ్ళిపోతారు. ఆ పద్ధతిలో తయారైంది. తయారయ్యి ఎవరు నంది ప్రస్తావన చేసినా పోసాని కృష్ణమురళి ఆ మధ్య సమాధానం చెప్పాడు ఏపీ గవర్నమెంట్ తరఫున. చెబుతూ ఆయన ఇండస్ట్రీ టువర్డ్స్ ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరుతన్నుల మీద కొంత విమర్శ చేశాడు. చేసి ఈ విషయాల్లో క్లారిటీ వస్తే అప్పుడు నంది పురస్కారాల విషయంలో కూడా క్లారిటీ వస్తుంది అన్నట్టుగా ఒక వివరణ ఇచ్చాడు. ఓకే, ఇలాంటి వివరణ ఇక్కడ అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ కూడా అలాంటిదే చెప్పాడు. చెప్పి ఈ నంది పురస్కారాలు అనేటువంటివి ఉమ్మడి తెలుగు రాష్ట్రం తాలూకా ఇమేజ్ కాబట్టి తెలంగాణకి సంబంధించి మేము విడిగా అవార్డులు ప్రకటిస్తాం వేరే ఎంబ్లంతో, వేరే సింబల్తో అన్న పద్ధతిలో చెప్పారు. అది ఏముండాలి, సింహ అవార్డులా లేకపోతే కాకతీయ పురస్కారాల, ఈ పద్ధతిలో తెలంగాణని రిప్రజెంట్ చేసేలాగా, తెలంగాణని కనిపింపజేసేలాగా అవార్డులు మేము డిజైన్ చేస్తాము అని అన్నారు. అది జరగల. ఏపీ గవర్నమెంట్ అసలు టోటల్గా సినిమా పరిశ్రమకి మనకి ఏమి సంబంధం అన్నట్టు వ్యవహరిస్తోంది. టికెట్ల రేట్లు పెంపప్పుడు మాత్రమే వీళ్ళు మన దగ్గరికి వస్తారు, మిగిలిన టైంలో మనం ఎవరో వీళ్ళకి గుర్తుండము. వీళ్ళు ఉండటం హైదరాబాద్లో ఉంటారు, షూటింగ్లు అక్కడే చేస్తారు, వీళ్ళు డబ్బులు అక్కడే ఖర్చు పెడతారు, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు తప్ప మనకి ఏ రూపంలోనూ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, ట్యాక్సులు కూడా ఇక్కడ కట్టరు అక్కడ కడతారు
అనే అభిప్రాయంతో అసలు సినిమా పరిశ్రమకి మనకి ఏమిటి సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని ఒక మంత్రి ఉన్నప్పటికీ కూడా సీరియస్గా సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవటం అనేది వాళ్ళ వైపు నుంచి జరగట్లా. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీ లేదు అక్కడ. వైజాగ్లో రామానాయుడు గారి స్టూడియో ఉంది, ఏవో కొన్ని షూటింగులు జరుగుతూ ఉంటాయి అక్కడ. అక్కడ కూడా ప్రధానంగా జరిగే షూటింగులు తెలుగు సినిమా కాదు, అటువైపు నుంచి బెంగాల్ నుంచి అటు నుంచి ఒరియా నుంచి వచ్చి షూటింగులు చేసుకుంటారు. వాళ్ళ కోసమే పెట్టారు అది. అక్కడికి తెలుగు సినిమా పరిశ్రమ వెళ్ళి ఆంధ్ర సినిమా వేరు, తెలంగాణ సినిమా వేరు అనే డివిజన్ వస్తే అప్పుడు వీళ్ళు వీళ్ళ పద్ధతిలో అవార్డులు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో అవార్డులు ఇస్తారు. ఇప్పుడు ఒకే తెలుగు సినిమా రెండు మార్కెట్లోనూ ఆడుతోంది, ఆడుతున్నప్పుడు సంయుక్తంగా ఇవ్వాల్సి ఉంటుంది అవార్డు కూడా. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక వేడుక చేసి ఇవ్వచ్చు, అదొక పద్ధతి. లేదు అంటే వాళ్ళ వరకు వాళ్ళు విడిగా తెలుగు సినిమాగానే చూసి ఇవ్వచ్చు, వీళ్ళు కూడా అలాగే ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇక్కడ అవార్డు తీసుకుంటుంది, అక్కడ అవార్డు తీసుకుంటుంది ఒకే తెలుగు సినిమా అనేది కూడా ఒక ఇలా ఇవ్వటం కరెక్టా అనే డైలమా ఒకటి ఉంది. ఇలాంటి 100 ప్రశ్నలు ఉన్నాయి. రాష్ట్రాలు విడిపోయినాయి, సినిమా విడిపోలా, భాష అదే కాబట్టి. తెలంగాణ నిర్మాత తెలంగాణ సమస్యల మీద తెలంగాణ కథ తీస్తే అవార్డు ఇస్తే ఓ పద్ధతిగా ఉంటుంది అని వీళ్ళ అభిప్రాయం అనుకుందాం. ఇదే అభిప్రాయం వాళ్ళకి ఉండొచ్చు, అందువలన వాళ్ళు చొరవ చూపించట్లేదు, వీళ్ళు చొరవ చూపించట్లేదు. 100 ఇష్యూస్ ఉన్నాయి దీనిలో. ఈ అన్ని కారణాల చేత నంది అవార్డులను పక్కన పెట్టేశారు. ఇప్పుడేదో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతిదీ ప్రతి నిర్ణయాన్ని పునఃసమీక్షించి ముందుకు తీసుకెళ్తుంది వేరే మార్గంలోని అంటున్నారు, కానీ అన్ని విషయాల్లో జరగదు అట్లా. నంది అవార్డుల విషయం కూడా అంత ఈజీ కాదు, దానికి చాలా చర్చ జరగాలి. ఇండస్ట్రీ నుంచి చొరవ తీసుకోవాలి. పరిశ్రమ పెద్దలందరూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలనే కలిసి, అయ్యా మీరు ఇద్దరూ కలిసి ఒక కమిటీ వేయండి, తెలుగు సినిమా ఇక్కడ ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, అక్కడ ప్రజలకి సంబంధం ఉంది, ఇక్కడ ప్రజలకి సంబంధం ఉంది, ఇద్దరు తెలుగు వాళ్ళు కాబట్టి, ఇది ఉమ్మడి అకౌంట్లో వేసుకోండి, ఇద్దరు కలిసి ఒక కమిటీని వేయండి, ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరికి అవార్డు ఇవ్వాలి అని, అలా ఇవ్వండి ఒక పద్ధతి. లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పెట్టి తెలుగు సినిమాలకి అవార్డులు ఇవ్వండి. ఓకే, అక్కడ తీసిన సినిమాకి మేమెందుకు అవార్డు ఇవ్వాలని మీరు అనుకోవద్దు. అలాగే ఆంధ్ర వాళ్ళు తీసిన సినిమా కాబట్టి మేమెందుకు అవార్డు ఇవ్వాలని వీళ్ళు అనుకోకూడదు. కేవలం తెలుగు సినిమాగా చూసి ఎక్కడో కమిటీ వేసి అక్కడో కమిటీ వేసి వీళ్ళకి అవార్డు, వీళ్ళు అవార్డులు ఇవ్వచ్చు, వాళ్ళు అవార్డులు ఇవ్వచ్చు, ఇదో పద్ధతి. ఈ రెండు పద్ధతుల్లో ఏది బెటరు అనే దాని మీద సినిమా పరిశ్రమ నుంచి పెద్దలు వెళ్ళి డిస్కస్ చేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఏదో ఒక మేరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళు కూడా సీరియస్గా పట్టించుకోవట్లా. ఓకే, ఇది కేవలం ప్రభుత్వాల చొరవలేని తనం మాత్రమే కాదు, ఇండస్ట్రీ వైపు నుంచి కూడా చొరవలేదు, ఎవరూ సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వ పురస్కారాలకు సంబంధించి ఎవరికి సీరియస్నెస్ లేదు. ఆ సీరియస్నెస్ లేకపోవడం వలనే ఈ నంది పురస్కారాలు ఇలా నాంతున్నాయి 15 ఏళ్ళ నుంచి. ఈ ఒకరోజు 2 రోజులు 3 రోజులు సమస్య కాదు ఇది. 15 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి అనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి. 3వ ఎన్నిక ముంగిట ఉన్నాం మనం. 3వ ఎన్నిక ముంగిట ఉండి కూడా ఇది పరిష్కారం కాల, ఇప్పటికీ ఇది టాపిక్గా మారి చర్చించుకుంటున్నాం మనం. కాబట్టి ఇప్పటికైనా ఇండస్ట్రీ చొరవ తీసుకోవాలి, లేదంటే అసలు మర్చిపోవాలి, దీన్ని వదిలేయాలి. వదిలేసి తెలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ లాంటిది ఏదైనా పెట్టచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అలాంటి ప్రయత్నం జరగాలి. లేదు ఎవరికి వాడు కమిటీ వేసైనా చేయాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోవడం అనేది ఇబ్బందికరం. ఒకటి వదిలేయటం అయినా చేయాలి, లేదు పట్టించుకుంటే సీరియస్గా పట్టించుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కలిపి కూర్చోబెట్టి ఈ ప్రతిపాదనలు పెట్టి ఏదో ఒకటి చేయాలి. అది జరిగితే తప్ప నంది పురస్కారాల సమస్యకు పరిష్కారం దొరకదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.